అసలు ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా అమర్దీప్ పిచ్చర్ అంటే అది బరాబర్ కుట్రు ఎందుకంటే ఇప్పటికే శివాజన్ గాని అలాగే మన ప్రశాంత్ గాని ఫోన్ కలుస్తలేదు అలాంటప్పుడు అమర్దీప్ కి వచ్చింది అంటే అది రచ్చ ఎక్కువ ఉంటుంది మామూలు రచ్చ ఉండదు ఆల్రెడీ రచ్చ రచ్చ జరుగుతుంది ఈ రచ్చ వేరే ఉంటుంది ఇక ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న కాడికైనా ఎవరికైనా ఎవరి నోట్లైనా ఇప్పుడు ఉంటే ఒకవేళ టైటిల్ కొట్టాలంటే శివాజన్ లేదా అమర్దీప్ అమర్దీప్ అంటారు కదా అమర్దీప్ ఏ లెక్కలు కొడతారు చెప్పండి ఇప్పుడు శివాజీ అన్న అంటే గేమ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కదా నీకు ఏం గేమ్ ఓవర్ యాక్టింగ్ బాగా ఆడుతున్నాడు ఏంటి ఆడుతున్నా గేమ్ అందరు బాగా ఆడుతారు ఒక్కడని చెప్తున్నా అందరు గేమ్స్ బాగానే ఆడుతారు అందరు పర్ఫెక్ట్ ఉండరు లోపల ఎవరికున్నా ఈగోలు ఆడకున్నా అన్ని చిన్న చిన్న బయటపడుతున్నాయి కానీ కాంట్రవర్స్ అనేది వస్తే వాళ్ళకి ఇప్పటికి ఉన్న వరకు ఏంటంటే కొంతమంది సేఫ్ జోన్ ఆడుతారు ఎందుకంటే ఎందుకు ఆడుతారు అంటే ఎవరు టైటిల్ కోసం వాళ్ళ బాధలు ఉంటాయి కాకపోతే ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది అంటే శివాజన్న మన ప్రశాంత్ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే మీరు అన్నకాడికి చాలా మంది ఏంటంటే అమర్దీప్ సైడ్ సపోర్టింగ్ ఉందన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకవేళ అలాంటి జరిగితే అది వేరే ఉంటుంది బిగ్ బాస్ షోకి సంబంధించి అద్దాలు బలగొడతారు మామూలు కూడా బలగొడతారు అట్లా ఉంటుంది గేమ్ షో నేనైతే శివాజీ అన్న కానీ ప్రశాంత్ కానీ మ్యాక్సిమం అయితే ప్రశాంత్ వస్తాడు ఒకవేళ కాదనుకుంటే శివాజీ అన్న అంతే అంతకుమించి అంటే ఉల్టా పల్టా అన్న ఉల్టా పల్టా ఏంటా లేదు అదే చెప్తున్నా కదా మన్నారదా ఇప్పుడు మనోడిని ఇంత ఇంతసేపు ప్రశాంత్ మీద పెట్టారు తర్వాతకి మన శివాజీ అన్న మీద తీసుకొచ్చారు కట్ చేసి ఇప్పుడు అమర్దీప్ను లైన్లో పెడతారు మరి అర్థంగా అన్న గేమ్ షో ఏందనేది ఎంత ఉల్టా పల్టా అయినా మినిమం జనాలు చూస్తారు రెగ్యులర్గా చూస్తారు ఎవరు గెలుస్తాడా ఎవడు ఎలా ఆడుతున్నాడు అనేది ఆమాత్రం అర్థం కదా మినిమం అంటే శోభా ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది లేదన్న నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది కాకపోతే ఉంటే బాగుండు అనిపించింది అంతే అంతకు మించి అయితే ఏం లేదు కానీ తను ఉంటే బాగుంది అని ఉంటే బాగుంది అంటే తన గేమ్ తను పర్ఫెక్ట్గా ఆడుతుంది అలాగే టీం మట్టుకు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్న తన గేమ్ అయితే నాకు బాగా నచ్చింది ఉంటే బాగుండు అనిపించింది అంతే ఇప్పుడు మీరు స్పై టీంకి సపోర్ట్ చేస్తున్నారా స్పా టీం కూడా ఏ టీంకి సపోర్ట్ చేయనన్న నేను ఒక ఇద్దరు వ్యక్తులకే సపోర్ట్ చేస్తా ఒకటి శివాజీ అన్నాక ఒకటి ప్రశాంత్కి నాకు ఏ టీంకి సంతోటి నాకు సంబంధం శివాజీ గాను నాగార్జునకి డిస్కషన్ జరిగింది భారీ డిస్కషన్ డైలీ జరుగుతుంది అన్న డిస్కషన్ అంటే శివాజీ అన్నతో ఒక రోజు జరుగుతుంది ఒక రోజు ప్రశాంత్ తోడు జరుగుతుంది ఒక రోజు అమర్దీప్ అంటే ఇవి మాక్సిమం ఏంటంటే అమర్దీప్ సేఫ్ జోన్ లెక్క పెడుతుంది అంటే శివాజీ అన్నాడు అట్లాంటి అమ్మాయిలు ఉంటే శోభ లాంటి అమ్మాయిలు ఉంటే పండబెట్టి తొక్కేవాడిని బిగ్ బాస్ అన్న ఆడవాళ్ళు అందరూ చూస్తారు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి అందరు నువ్వైనా నేనైనా కానీ కొద్దిగా వద్దులే అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు బాగుంటుంది గేమ్ ఆడకుండా ఇక్కడ చేతికి దెబ్బ తాగి అన్న పర్ఫెక్ట్ వ్యక్తి అంటే నిజంగా చెప్పనా బిగ్ బాస్ లో నాకు తెలిసైతే ప్రశాంత్ గురించి పక్క పెడితే శివాజన్ 100 to 200% పర్ఫెక్ట్ వ్యక్తి ఎందుకంటే చేతికి దెబ్బ తాకినా కూడా అప్పుడు ఎలా ఉండో ఏంటో అందరు తెలుసు చూసినా కూడా ఆయన బయటకు వెళ్ళిపోవాలనే ఉంది కానీ ఎక్కడ సేఫ్ జోన్ ఎప్పుడు అప్పుడు మాక్సిమం చెప్పండి నిజంగా దెబ్బ తాపినప్పుడు అయితే వెళ్ళిపోవాలని ఉంది కదా నాకు మెచ్యూరిటీ నాగార్జునకి వీళ్ళిద్దరు కలిసి అంటే శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు కావాలని అంటే దెబ్బ తాగినా కూడా ఎల్లగొట్టండి అంటే గేమ్ షో ఒక స్థలకి ఏమైందంటే బిగ్ బాస్ నాకు తెలిసిన కాడికైతే శివాజన్న 100 to 200% ఉండాల్సిన వ్యక్తి నెక్స్ట్ ప్రళయ ప్రశాంత్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనోడు స్ట్రగుల్ పడుకుంటే అందులో అయినా కూడా స్ట్రగులే ఉంది అంటే ఆ చెట్టు గురించి కానీ అంటే అన్ని గేమ్స్ అనేది ఎలాగున్నాయంటే మనోడికి నెగిటివ్ గానే ఉన్నాయి ఆ గేమ్ కూడా తట్టుకొని ఆడుతుంది కాబట్టి ఈజ్ అ పర్ఫెక్ట్ వ్యక్తి అని శివాజన్న కానీ ప్రశాంత్ కానీ నేను అంటున్నా అది టాప్ త్రీలో కాదు టాప్ వన్ లో ఎవరు ఉంటారని అడిగితే బాగుంటుంది టాప్ త్రీలో అంటే ఎలాగైనా అమర్దీప్ అంటారు లేకపోతే శివాజన్ అంటారు ప్రశాంత్ అంటారు కానీ టాప్ వన్ లో ఉండేది మాత్రం నాకు తెలిసి 100 to 200% అయితే పల్లె ప్రశాంత్ లేదంటే శివాజన్ అంత పల్లె ప్రశాంత్ అంటారు టాప్ వన్ లో అంటే విన్నర్ పల్లె ప్రశాంత్ కాకుండా శివాజీ కాకుండా వేరే వ్యక్తి అయితే నీ స్పందన ఏంటిది వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు పెట్రోల్ పోస్ట్ తలగబెడతాను తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన అమర్దీప్ బయటికి ఒక చెయ్యి లేపి అంటే విన్ అయ్యి బయటకు వస్తే అమర్దీప్ తెలుసు వాళ్ళకి వాళ్ళ కింద కామెంట్లు వేసుకుంటారు మామూలుగా ఉంటారు పెట్రోల్ పోసి తలగబెడతాం మామూలు తలగబెట్టాం ట్యాంకర్ తీసుకుపోతాం బిగ్ బాస్ కాడికి ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీకి ఎంత మేము ఫేవర్ చేస్తాం ఎంత మేము సపోర్ట్ చేస్తామో అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్ షోలు అలాగే పిచ్చి పిచ్చి ఒకరిని సపోర్ట్ చేసి నీకు ఇంకొన్ని బలి చేస్తే అది వేరే ఉంటుంది అంటే ఎవరు నిజాయితీగా వాడితే వానికే ఇవ్వాలి కానీ ఇప్పుడు నాకు తెలిసే కానీ నువ్వు అన్న క్వశ్చన్ కూడా మంచిది ఎందుకంటే శివాజన్న కానీ మనోనికి పల్లె ప్రశాంత్ కానీ ఫోన్ చేస్తుంటే కూడా కలవట్లేదు అది మనోనికి అదే ఇలాంటి ఓటింగ్లు ఇలాంటి చీప్ గేమ్స్ కానీ అలాంటివి ప్లే చేస్తే అది వేరే ఉంటుంది అన్న కాల్ కలవకపోవడం అనేది ఏమైనా ఎర్రరా లేకపోతే ఏమైనా శక్తులు ఏమైనా ఉన్నాయా శక్తులు ఉండొచ్చు శక్తులు లేకుంటే ఎలా ఉంటాయి అన్న అంటే అందరు కలిసి మా వాళ్ళిద్దరికే కలిస్తలేమంటే ఉంటుంది కదా అన్న మీరన్నట్టు అదైతే మాత్రం ఈసారి గేమ్ షో కాదు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ అన్నారంటేనే అద్దాలు బల పడతారు ఎవరు నమ్మడు రేపు స్పెషల్ గెస్ట్ వచ్చి ఒక సైడ్ పల్లవి ప్రశాంత్ ఒక సైడ్ అమర్దీప్ ఉండి అమర్దీప్ చెయ్యి లేస్తే విన్నర్గా
వ్యక్తిగత వాళ్ళ మాటలు గాని గేమ్ షో విధానానికి వస్తే మాత్రం నాకు తెలిసి వాళ్ళిద్దరు పర్ఫెక్ట్. శివాజీ అన్న, పల్లె ప్రశాంత్ అన్న, వాళ్ళిద్దరు ఏమో చెప్పలేం ఉండొచ్చు. ఎందుకున్నది ఇంకా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళు రన్నర్ గా ఉంటాడు. ఎందుకున్నాడు వెళ్ళిపోయాక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, ఎవరు వెళ్తారని అనుకుంటున్నారు? ప్రియాంక. ప్రియాంక గారు ఎందుకు? అంటే లేడీస్ గెలవడం మీకు ఇష్టం లేదు అంతేనా? నాకు ఇష్టం లేదు కాదు, వాళ్ళ ఇష్టం లేదు. నేనేం చేస్తా, నాకు తెలిసి గెలవడం కష్టమేమో ప్రియాంక అక్క అందరికన్నా. అంటే ఈసారి అర్జున్ తీసుకోండి. ఓకే, అర్జున్ వచ్చేసి బాటమ్ లో ఉన్నాడని చెప్పారు కదా, అర్జున్ వెళ్ళే అవకాశం లేదంటారా? మరి లేదు, ఉండుంటే ఈ సండే తిట్లు తినేవాడుగా. తినలేదంటే వెళ్ళడం అర్థం. అమర్దీప్ గజనీగా పోల్చారు. కాబట్టి రేపు నన్ను తమన్నాతో పోలుస్తారు, అది నిజం అవుతుంది కదా? ఆయన ఏదో మాట వరుసగా మీరు నన్ను ఎలా అన్నారో, నాగార్జున గారు కూడా వాళ్ళని సరదాగా అలా పేర్లు పెట్టిపించిందంటారు. మరి ప్రియాంక అక్క తప్ప అందరు ఉంటారేమో. అంటే అమ్మాయి గెలుస్తుంది కదా, అమ్మాయి అమ్మాయి కూడా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకోవాలి కదా మీరు. అమ్మాయి బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటే ఎట్లా? అమ్మాయిని అమ్మాయిని సపోర్ట్ చేస్తే అబ్బాయిలు అన్నయ్య అయిపోవాలి. ఏంటి, అబ్బాయి కూడా గెలుస్తాడు. కామన్ మ్యాన్ గా ప్రశాంత్ గారు గెలవాలనుకుంటే. బయట వచ్చే టాక్ ఏంటంటే స్పా టీం నుంచి ఒకరు వెళ్ళిపోయారు, స్పై టీం నుంచి కూడా ఒకరు వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది అవ్వదు, వాళ్ళ ముగ్గురు టాప్ త్రీలో. మరి వాళ్ళ ముగ్గురే టాప్ త్రీలో అయినా ఉల్టా పుల్టా కదా, ఈసారి ఫస్ట్ వచ్చిన వాళ్ళు తీసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మరి చెప్తున్నాగా, ఫస్ట్ వచ్చిన వాళ్ళు తీస్తే నాగార్జున గారు తీసుకెళ్తారు కప్పు, ఆయనకే ఇచ్చాను కప్పు. 50 లక్షలు కూడా ఆయనకే ఇవ్వండి, కొత్త చెట్టు కడతారు నెక్స్ట్ సీజన్. ఈ ఇచ్చిన 50 లక్షలని పల్లవి ప్రశాంత్ ఇట్లా జనాలకి రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు, మరి అది ఎంతవరకు? నాకు ఇవ్వండి, నేను రైతు పని చేస్తాను రేపు నుంచి. నేను చాలా కష్టాల్లో ఉన్నా, అది నిజం. ఏమో ఎవరికేం తెలియదు కదా, బయటకు వచ్చాక ఆయనకి ఏమనిపిస్తే అది చేస్తాడు. బిగ్ బాస్ 8 లోకి మీరు వెళ్తున్నారా? బిగ్ బాస్ 8కి మీరు వెళ్ళే అవకాశం ఉందా? మరి లేదు లేదు, నేను చదువుకుంటున్నా, చదువు అవ్వాలి. మా మిస్ ఫెయిల్ చేస్తా, సప్లీ నేను రాయలేదు. చదువుకోండి ఫస్ట్ అంటారా? అంతే, చదివే లేదు. బిగ్ బాస్కి వెళ్ళి ఎందుకు బ్యాడ్ అవడం? వాళ్ళైనా ఇన్ని రోజులు ఉంచారు, నన్ను ఫస్ట్ వీకే పంపించేస్తారు. నాకు అంత దాకా వెళ్ళడం ఎందుకు? అంత ఆశ ఉంటే నేనే ఒక అప్పు చేశాను, బిగ్ బాస్ సెట్ కట్టుకుని అందులో ఉంటాను. బయట వచ్చే రూమర్స్ ఏంటిదంటే పల్లవి ప్రశాంత్ సింపతి కోసం, లేకుంటే 50 లక్షలు ఎట్లాగైనా అతనికి గెలిపియాలి, జనాలకే పంచేస్తా అని చెప్పేసి చెప్పాడు కదా, జనాలకు పంచేస్తాను అని చెప్పాడు. అంటే అతను గెలవడం కోసం, సింపతి కోసం అట్లా చెప్పాడు అని చెప్పేసి బయట చాలా మంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఫస్ట్ నుంచి అంటున్న మాట అదే కదా, నేను గెలిస్తే కనుక లేని వాళ్ళకి సాయం చేస్తాను. ఫస్ట్ నుంచి చెప్పినట్టు లేదండి. మొన్న అమర్తో సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు బీటెక్ వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు ప్రశాంత్ గారు ఏమన్నారు, రైతులకే ఇస్తా అంటే అమర్ గారు ఏ ఆటో వాళ్ళకో రిక్షా వాళ్ళకో ఇవ్వచ్చు కదా, నువ్వు రైతులకే ఎందుకు అంటున్నావు? తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో తను చూసిన కష్టాలని అవి సాల్వ్ చేయాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు అందరూ అన్ని చేయాలంటే ఆయన సీఎం కాదు కదా. అది చాలా. అంటే బిగ్ బాస్ 7లో శ్రీవిద్య పోతే పల్లవి ప్రశాంత్ మించిపోయేది, పల్లవి ప్రశాంత్ కి కాంపిటీషన్ ఇచ్చేది అంటున్నారు, నిజమేనా? దాంట్లో నిజం శోభాకి మించిపోయేదాన్ని, అంతకన్నా బ్యాడ్ అయ్యేదాన్ని. ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని బ్యాడ్ అని అంటున్నారా మీరు? అవును, శోభా గారిని తిడుతున్నారా మీరు? బ్యాడ్ చేశారు, అలాగా మీమ్స్ చేసి ట్రోల్స్ చేసి తని లేని. శోభా ఫ్యానా? ఆమె మంచిది, ఆమె నేను ఫ్యాన్. ఆమె కోపం టైంలో కోపం చూపించింది, ఇష్టం టైంలో ఇష్టం చూపించింది. ఎవరి కోసం భయపడలా, ఎప్పుడు ఎలా ఉండిద్దో అలాగే ఉండింది ఇంట్లో. అది ఎవరికి నచ్చలేదు అలాగే, ఆమె అంతే ఇంకా అలాగే ఉంది. అందరి కోసం నటించలేదు కదా. అంటే మీరు స్పా బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఏ బ్యాచ్ కి సపోర్ట్ చేయను, నేను వేరే బ్యాచ్ ఉంది మాకు వాట్సాప్ లో గ్రూప్. మౌనిత లెక్క అరుస్తుంటే ఆ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందరు ఇచ్చినప్పుడు వంట లెక్క కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నేనే వంట లెక్క, నేనే వెళ్దాం అనుకున్నాను. కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చుంటే బాగుండేది కదా. మరి మరి నన్ను అడిగితే అలాగా నాగార్జున గారిని అడగాలి మీరు. అంటే మీరు చెప్తే అయిపోయింది కదా, మీరు ఆర్టిస్ట్ కదా. నన్ను ఏడదాకా కూడా రానిరు మీరు ఏదనుకుంటున్నారు, ఇది నిజం, దిస్ ట్రూ. ఓకే, ఉంటాను ఇక సెలవు. హోస్టింగ్ నచ్చలేదా? నేను ఏంటి నాగార్జున హోస్టింగ్ మీకు నచ్చలేదా? లేదు, నేను వెళ్దాం అనుకో నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ కి. మీరు కాకుండా ఎవరు చేస్తే మంచిగుంటుందంటున్నారు? మీరు కాకుండా, నేను కాకుండానా? నాగార్జున గారే చేస్తారు. ఇంకా నాగార్జున గారు కాకుండా ఏజెంట్ తాత అగ్గిపెట్టి మచ్చ ఉప్పలు బాలు వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది. మీరు కూడా ఉంటారా?
మేమందరం కలిసి నెక్స్ట్ సీజన్ కెళ్దాం అనుకుంటున్నాం. చూసారా ఎవరైనా వాళ్ళతో కలిసి? అవును. ఎవరైనా చూసారా? నేనే చూసుకుంటా, ఎవరు చూడబోతే. విన్నర్ ఎవరు దాంట్లో? నేనే. లేకపోతే అందరు నాలుగు కప్పులు పంచుకుంటావు, నీకు 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 నాకు అని. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.